అనుకుంటుంటారు. వాళ్ళు ఒక లెక్కలే ఎంపికలకి లేదు. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తున్నారంటే మనల్ని, మనలను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, నలుగురు నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే నలుగురు నాయకులు పోయారు. పోయి ఆయన తన 8 గంటల కూర్చోరు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు, లంచ్ ఆన్నే చేసారు. మన చిర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతా, నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దానికి వైరు పిలిపించుకున్నారు, ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఉండేనా ఆయన ఇడికొస్తాను, ఇడికొస్తాను. వాళ్ళు వాళ్ళని పత్రిక వాళ్ళు లేకపోతే మన కంపేర్ ఓలా నీకు వినిపించడానికి వచ్చిన ఓ చైర్మన్ దానికి వైరు పిలిపించుకున్నారు, ఏ నువ్వు పార్టీలోకి వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాను అని అడుగుతున్నా. ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. అదంతా ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అన్న, ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్ కూడా కొడుతూ అంటున్నారు నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి, పోయిరాపో అన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తాడు. వాళ్ళు మనసు నిమ్మడం లేదు, అంత బాధ పెడుతున్నారు. 4 నెలల చూస్తాం ఇప్పుడు, 1000 ఇల్లు కూడా కొట్టారు సార్ వాళ్ళు. నా మేడ్చెల్లనే జవహర్ నగర్లో 80 ఇల్లు కూడా కొట్టింది సార్. జవహర్ నగర్లో 80 పేదొల్లై నేను 40,000 ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు, 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 80 ఇల్లు కూడా కొట్టింది. అదే మాదిరిగా బాబు ప్రశ్నలో దాని మధ్యలో నిలబడరు నాయన, ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తింటా. ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను, దాని కూర్చోరేనా ఉన్నా దాని కూర్చోరే. అదే మన పిర్దాజ్గూడల 150 ఇల్లు కూడా కొట్టింది. పిర్దాజ్గూడల సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ళ సంది వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 వేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు గులగొడుతారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మన మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం గులగొట్టిన 150 ఇల్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం! ఇదే చిర్యాలలో 60 ఇల్లు కూడా కొట్టిరన్న, 60 ఇల్లు పేదల్లయ్య అన్న, పేదల్లయ్యి పేదల్లయ్యి 40 రోజులలో 4 నెలల్లో అల్ల కల్వలం చేస్తున్నారన్న వాళ్ళు. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న, కాంగ్రెస్కు బీజేపీకి ఓటు వేయొద్దు, 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉద్ధరియలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా కరెంటు ఇయ్యలేదు. ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, దివ్యాంగుల పింఛను కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ బంధు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అరే కళ్ళల్లో ఒత్తి వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే 4 నెలల్లో మాయమైనట్టేనా?
అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్, మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి. నీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట, మనుషులలో ఎవరితో నింపడం లేదు. యదా రాజా తదా ప్రజన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సంది. మంట పడుతున్నాయి ఆ ఎండలు కూడా. ఓయమ్మో మామూలు ఎండలు కాదు నాయనా, నాయనా మంటలు కాలి మల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు. పిట్టెలు పిట్టెలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెలలో. వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిందా మనకు పరిపాలనకు, అంత గొప్ప వాళ్ళు వచ్చింది. గడిసేపు ఉండాలా డిసబ్జెక్ట్ని దండం పెడతా, ఇక్కడ ఆయన కూర్చునిపెట్టా. కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుప్పిల్ల బలమే ఉంది. ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిందాడు. ఆయనకు కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు. నేను కేంద్ర మంత్రి అయితా, నన్ను గెలిపిరో తిరుగుతుండు. పాపం గోస వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడవు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అన్న జర పిస్తావు ఛాయ్ అన్న, ఇది ఒక్కసారి తాగలను, చాలా స్పెషల్ అన్న, ఒక్క ఛాయ్ తాగా నీకు షుగర్ ఉన్నా పర్లేదు సాగా, ఆ మాటిని సాగా. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజల పెళ్లిది, యువకులకు పెద్ద లీడర్, ఒక హైదరాబాద్ను మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంధి కూడా 25 సీట్లు సిటీలో గెలిచినమంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినమంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి? మన కేటీఆర్ ఇలా చరిత్ర. ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే, మన కేటీఆర్ కృషే. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికా పోయిండు, దావుస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా, హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. అటువంటి లీడర్, అంత స్మార్ట్ లీడర్, దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చేసండి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. వాళ్ళకి అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్ళున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్ళున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంతమంది. పొలాల్లో తాగునీరున్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి. మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు.